నాకు మూడు నెలలుగా నాకు చదివి చదివి అలవాటు అయిపోయింది వార్తా పేపర్ ఓపెన్ చేస్తేనే లిక్కర్ స్కామ్లో కవితకు త్వరలో నోటీసు లిక్కర్ స్కామ్లో కవిత జైలుకి పోతుంది లిక్కర్ స్కామ్లో కేసీఆర్ కుటుంబం జైలుకు పోతుంది ఇక బిఎల్ సంతోష్ వస్తున్నాడు టీఆర్ఎస్ బీజేపీ నంబర్ వన్ నెంబర్ లను విచారణకు పిలుస్తారు ఆడియో రికార్డులు ఇవే రెండు వార్తలు ఉన్నాయి అవే వార్తలు ఈరోజు పొద్దుగాల మనం చదివినాక ఇంకో వార్తలకు పోదాం యో ఇది ఈనాడు పేపర్ ఈరోజు ఓ ఇది ఈనాడు పేపర్ ఏం బ్యానర్ ఐటమ్స్ ఏముండేవి ఇక్కడనో గిక్కన్నో 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 ఏముండేది లిక్కర్ స్కామ్ ఉండేది లేదంటే ఇంకోటి ఏముండేది ఫామ్ హౌస్ కేసు ఉండేది లేదు ఇది ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి దీంట్లో కూడా ఎక్కడ లిక్కర్ స్కామ్ లేదు ఎక్కడ ఫామ్ హౌస్ కేసు లేదు ఇది వెలుగు దీంట్లో ఎక్కడ లిక్కర్ స్కామ్ లేకుంటుంది ఎక్కడ ఫామ్ హౌస్ కేసు లేకుంటుంది కవితకు సంబంధించి ఇది దిశ దీంట్లో ఎక్కడ లిక్కర్ స్కామ్ లేకుంటుంది ఎక్కడ ఫామ్ హౌస్ కేసు లేకుంటుంది ఇగో ఒక్క వార్త కూడా లేదు చూడండి ఇక ఇది తొలి వెలుగు తొలి వెలుగులో కూడా ఒక వార్త లేదు లాస్ట్ తన పేపర్లోనన్నా పోని ఆ ఫామ్ హౌస్ కేసు ఏదన్నా రోజు అదే బ్యానర్ అయితే కదా నమస్తే తెలంగాణలో పోనీ ఈ పేపర్లో నన్ను ఎక్కడన్నా ఉండదే నమస్తే తెలంగాణలో అయినా చూద్దాం దీంట్లో కూడా లేదు దీంట్లో కూడా లేదు ఎక్కడ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం లేదు ఎక్కడా లిక్కర్ వార్త లేదు అయిపోయింది ఆ సంసారం అది అయిపోయింది ఆ కథ కంచికి చేరింది ఏ క్లైమాక్స్ అయిపోయింది సో ఇదంతా డ్రామా అని చెప్పడమే ఉద్దేశం ఇదంతా డ్రామా అని చెప్పడమే ఉద్దేశం బీజేపీ నేతలకు కానీ టీఆర్ఎస్ నేతలకు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చి యాభై ఆరు ఇంచుల ఛాతి ఉన్న నరేంద్ర మోదీ వచ్చి బేగంపేటలో పెట్టి నేను చెప్తున్నా అంటే ఎట్లా ఎలాంటి స్వరం అంటే అది ఇక 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 ముఖ్య ప్రధానమంత్రి నాటి ఎప్పుడు చూలే నేనేందో చూపిస్తా తెలంగాణలో అవినీతి ఎట్లా జరుగుతుంది ఎవరిని వదిలిపెట్టని పరిస్థితి ప్రసక్తే లేదు అని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊకదంపుడు ఉపన్యాసాల గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టి రోజు ప్రెస్ మీట్ పెడతా మీకు బువ్వడతా ఇ రిపోర్టర్లందరికీ పెట్టి బీజేపీ వాళ్ళని కడిగి పారేస్తా ఈ కేసులున్న ప్రతి ఒక్కరిని విచారణకు పిలుస్తా ఏదీ లేదు కవిత కవి లిక్కర్ కేసులో వాళ్ళు తప్పించుకుని ఫామ్ హౌస్ కేసులో వీళ్ళు తప్పించుకుని రెండు మూడు నెలలకెళ్ళి మనం నోరు తెరుచుకొని చూసినాం ఎవడైనా జైలుకు వస్తాడా తప్పు చేసినోడు ఎవరన్నా విచారణకు వస్తాడా అంటే ఢిల్లీలో వాళ్ళు కలిసిపోయి గల్లీలో మనం నోరు తెరవాల్సిన పరిస్థితి వచ్చే సో అందుకే ఈరోజు ఏ పేపర్లలో కూడా కవిత గురించి కానీ బిఎల్ సంతోష్ గురించి కానీ ఏ వార్త ఉండదు ఎందుకంటే ఆ రెండు పార్టీలు ఎజెండానే తెలంగాణ మీడియా ఫాలో అవుతుంది కదా తెలంగాణ మీడియా బీజేపీ టిఆర్ఎస్ పార్టీ ఎజెండాలనే ఫాలో అవుతారు తప్ప తనకంటూ ప్రజల ప్రజల ఎజెండా లేదు ఈ ఛానల్స్కు ఈ మీడియాకు ప్రజల ఎజెండా ఉంటే ప్రశ్నించేది ఏమైంది ఎందుకు రెండు నెలలకి వెళ్ళి ఇంత హడావిడి చేస్తారు కదా తెలంగాణలో సమస్యలు ఏవి చర్చకు రాకుండా చేస్తే నడి రోడ్డు మీద వెళ్ళి రౌడీల్లా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటారు కదా ఏమాయే లిక్కర్ కేసు ఏమాయే నిన్న లాస్ట్కు ఈడీ చేసిన ఛార్జ్షీట్లో కూడా ఎవ్వరి పేర్లు లేవు ఈడీ చేసిన ఛార్జ్ కూడా లేవు సిబిఐ ఛార్జ్ ఎట్లాగో లేదు ఈడీ చేసిన ఛార్జ్ కూడా ఇవాళ లిక్కర్ కేసులో ఏది లేదు ఇక అది అయిపోయింది ఇక మల్లారెడ్డి ఇష్యూ కూడా ఈరోజు రే రేపు రెండు రెండు రోజులు విచారణకు పిలుస్తారు ఎంతో కొంత ఫైన్ వేస్తారు అదే అయిపోయా ఢిల్లీలో అక్కడ సెట్ అయ్యేసరికి గల్లీలో సెట్ అయిపోయింది